Hi friends, welcome back to TS Defense YouTube channel. Friends, ee roju manam ee video lo Indian Army trainmen ki sambandhinchinatvanti syllabus anedi telusukundam. Okay friends, prati subject lo nunchi enni questions vastayi alage negative marks gurinchi full of details ee video lo manam telusukundam. Friends, manam chusukunnataithe trainmen lo manaku 8th class alage 10th class ee rendu qualification toti manam online application cheyadam jarugutundi. Aithe ee renditi kuda manaku same syllabus untundi. Okay sir friends, okay manam syllabus ento chuddam. Aithe manaku mottam సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, లాజికల్ రీజనింగ్, మ్యాథ్స్, జనరల్ సైన్స్. ఇవన్నీ మన ఫోర్ సబ్జెక్ట్స్ మన సిలబస్. అయితే మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి మనకు టోటల్ 15 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే జనరల్ సైన్స్ నుంచి 15 క్వశ్చన్స్, లాజికల్ రీజనింగ్ నుంచి 5 క్వశ్చన్స్, మ్యాథ్స్ నుంచి 15 క్వశ్చన్స్. ఓకే ఫ్రెండ్స్, టోటల్ 50 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలాగే ఈచ్ రైట్ ఆన్సర్ క్యారీ 1 మార్క్ ఉంటుంది. అలాగే ఈచ్ రాంగ్ ఆన్సర్ 0.25 మార్క్స్ అనేది నెగిటివ్ మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం టోటల్ గా కట్ ఆఫ్ వచ్చేసి 32 మార్క్స్ అనేది కట్ ఆఫ్ ఫైవ్ ఫస్ట్ కట్ ఆఫ్ అనేది మనకు 32 అనేది ఉంటుంది ఈ ఇండియన్ ట్రేడ్మెన్ కి. ఓకే ఫ్రెండ్స్, ఇక టైం వేస్ట్ చేయకుండా మనం సిలబస్ అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం జనరల్ నాలెడ్జ్లో చూసుకున్నట్టయితే మనకు ఇండియా రిలేటెడ్ క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఆ ఇండియన్ క్వశ్చన్స్ ఏమిటో చూసుకున్నట్టయితే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కల్చర్, ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. అలాగే అబ్రివేషన్స్ అంటే మన కరెంట్ అఫైర్స్ మనకు లేటెస్ట్ కానీ వచ్చిన అబ్రివేషన్స్ కూడా రావడం జరుగుతుంది. అలాగే స్పోర్ట్స్ అవార్డ్ అండ్ ప్రైజెస్, టెర్మినాలజీ, ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ గురించి కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలాగే కాంటినెంట్స్ అండ్ సబ్ కాంటినెంట్స్, ఇన్విటేషన్స్ అండ్ డిస్కవరీస్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, బుక్స్ అండ్ ఆథర్స్, నాలెడ్జ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ దట్ హ్యాపెన్ ఇన్ ఇండియా అండ్ ఎట్ వరల్డ్ లెవెల్ ఇన్ ది రీసెంట్ ఇయర్స్, కరెంట్ ఇంపార్టెంట్ వరల్డ్ ఈవెంట్స్, ప్రొమినెంట్ పర్సనాలిటీస్. ఓకే ఫ్రెండ్స్, ఇందులో సంబంధించిన ఇందులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు కంపల్సరీగా మన క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం జనరల్ సైన్స్లో చూసుకున్నట్టయితే క్వశ్చన్స్ ఆఫ్ జనరల్ సైన్స్ విల్ బి ఇంక్లూడింగ్ టాపిక్స్ రిలేటెడ్ టు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. అంటే మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుండి కూడా జనరల్ సైన్స్లో ఈ మూడు సబ్జెక్ట్స్లో నుంచి కూడా మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ అండ్ డే టు డే యాక్టివిటీస్, డిఫరెన్స్ బిట్వీన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ బేసిస్ ఆఫ్ సెల్స్ అండ్ అంటే మనకు మొత్తం 10th బేస్ అనేది 10th 9th బేస్ జనరల్ సైన్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది సిలబస్. అలాగే మనం మ్యాథమెటిక్స్లో చూసుకున్నట్టయితే మనకు నంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్ అంటే మనకు మ్యాథ్స్లో అంటే 10th మ్యాథ్స్, స్కూల్ మ్యాథ్స్ అలాగే అర్థమెటిక్ సిలబస్ అనేది కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసి ఉంది. అయితే నంబర్ సిస్టమ్స్ అలాగే ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ లైక్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం, డెసిమల్, ఫ్రాక్షన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, సింపుల్ కాంపౌండ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, ఇవన్నీ కూడా మనకు అర్థమెటిక్లో ఉన్న చాప్టర్సే. అంటే మనకి ఇక్కడ అర్థమెటిక్ అండ్ స్కూల్ మ్యాథ్స్ రెండు కూడా కలిపి మ్యాథ్స్లోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆల్జిబ్రా, బేసిక్ ఆల్జిబ్రైక్ ప్రాబ్లమ్స్ అంటే మనకు ఏం కూడా మనం టఫ్ ప్రాబ్లమ్స్ ఏం ప్రిపేర్ కాకూడదు. మనకు బేసిక్ అడుగుతాడు, ఫార్ములాస్ కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనకు అడగడం జరుగుతుంది. జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ. మెన్సురేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. మెన్సురేషన్ నుంచి కంపల్సరీగా 2 to 3 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మనం డి లాజనింగ్, లాజికల్ రీజనింగ్ చూసుకున్నట్టయితే మనకు రీజనింగ్ ద క్వశ్చన్స్ విల్ బి బేస్డ్ ఆన్ ది లాజికల్ అబిలిటీ. ఓకే ఫ్రెండ్స్, మనకు ఏం టఫ్ కూడా ఇవ్వడం మనకు లాజికల్ రీజనింగ్ నుంచి. మన క్యాలెండర్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లా డీకోడింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్, నంబర్ సిరీస్ లాంటివి ఈజీ ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తారు ఫ్రెండ్స్. మనం దీన్ని కొంచెం మంచిగా ప్రిపేర్ అయినట్టయితే మనం ఈజీగా ఎగ్జామ్ అనేది కూడా మనము స్కోర్ చేయొచ్చు. మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసి మనం జాబ్ అనేది కొట్టగలుగుతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది అనేది మనది ఇండియన్ ఆర్మీ ట్రేడ్మెన్కి సంబంధించిన సిలబస్.